మన ఇంటికి ఎవరైనా అతిథి వచ్చినా వెంటనే వారికి మంచినీరు ఇచ్చి స్వాగతం పలికే సాంప్రదాయం మనది లేదా మజ్జిగ ఇచ్చి దాహం తీర్చే సంస్కృతి మనది ఏమీ చదువుకోని మన పెద్దలు ఎంతో మంచి అలవాట్లను మనకు నేర్పారు మనం ఈ రోజు బాగా చదువుకుని ఏం నేర్పుతున్నాం ఏం చేస్తున్నామంటే ఇంటికొచ్చిన అతిథులకు మన పిల్లలకు కూల్ డ్రింక్స్ పేరు చెప్పి చల్లటి విష పదార్థాన్ని ఇస్తున్నాం కూల్ డ్రింక్ సీసాలను పెద్ద మొత్తంలో తెచ్చుకుని ఇంట్లో ఫ్రిడ్జ్ లో నిల్వ ఉంచి ఆనందంగా తాగుతున్నాం ఏదన్నా ఒకటి డబ్బు పెట్టుకొని తిన్నామన్నా తాగామన్నా దాని ద్వారా మనకు రుచితో ఆనందంతో పాటు కొద్దిగా ఆరోగ్యం లభిస్తే పర్వాలేదనుకోవచ్చు ఒక పదార్థంలో ఆమ్లగుణం ఉన్నదా క్షారగుణం ఉన్నదా ఏది ఎంత ఉంది అని తెలుసుకోవడానికి పీహెచ్ మీటరు సహకరిస్తుంది పిహెచ్ అనేది ఏడు కంటే ఎక్కువగా ఉంటే క్షారగుణమని ఏడు కంటే తక్కువ ఉంటే ఆమ్లగుణమని తెలుస్తుంది ఏ పదార్థంలోనన్నా ఆ పీహెచ్ మీటర్ ను ముంచితే ఆ పదార్థం ఏ స్థితిలో ఉన్నది అందులో నుంచి వచ్చే అంకెను బట్టి తెలుసు కూల్ డ్రింక్ ను గ్లాస్ లో పోసి ఆ మీటర్ వాటి బండారం బయటపడుతుంది ఇప్పుడు మనకు మార్కెట్ లో అందుబాటులో ఉన్న పది రకాల కూల్ డ్రింక్ లను పరీక్షిస్తే వాటి పీహెచ్ అనేది ఒకటి పాయింట్ ఒకటి నుంచి రెండు పాయింట్ సున్నా మధ్యలోనే అన్నింటికి ఉంటుంది తీయగా ఉండే వాటిలో పుల్ల పుల్లగా ఉండే వాటిలో కూడా అంత యాసిడ్ ఉన్నట్లుగా తెలుస్తుంది మనం లెట్రిన్స్ ను శుభ్రం చేసే యాసిడ్ సీసాలను చూసి ఉంటారు ఆ యాసిడ్ యొక్క పీహెచ్ చూస్తే వన్ పాయింట్ ఫైవ్ నుండి టూ పాయింట్ జీరో మధ్యలో ఉంటుంది అంటే యాసిడ్ యొక్క పిహెచ్ చూస్తే వన్ పాయింట్ ఫైవ్ నుంచి టూ పాయింట్ జీరో మధ్యలో ఉంటుంది అంటే ఆ యాసిడ్ అంత ఘాటుగా ఉంటుంది కాబట్టి ఎండిపోయిన మలంపై పోస్తే శుభ్రంగా తినేస్తుంది మనం తాగే కూల్ డ్రింక్ సీసాలు కూడా లెట్రిన్ క్లీన్ చేసే యాసిడ్ తో సమానంగా ఆమ్లగుణాన్ని కలిగి ఉన్నాయి మీరు ఒకసారి లెట్రిన్ బాగా మరకలు పడి ఎండిపోయినప్పుడు దానిపై యాసిడ్ పోయకుండా కూల్ డ్రింక్ పోసి ఐదు నిమిషాలు ఆగి శుభ్రం చేయండి చక్కగా యాసిడ్ లాగా పనిచేసి ఆ ప్లేస్ ను శుభ్రం చేస్తుంది టాయిలెట్ క్లీనర్స్ తో సమానమైన కూల్ డ్రింక్స్ ను మనం తాగవచ్చా మన పిల్లల చేత తాగించవచ్చా ఆలోచించండి కూల్ డ్రింక్ లో అంత యాసిడ్ ఎందుకుంటుందని మీకు అనుమానం రావచ్చు ఆ కూల్ డ్రింక్స్ లో కలిపే రసాయనాలు చూస్తే మీకే తెలుస్తుంది వీటిలో ముఖ్యంగా పాస్పరిక్ యాసిడ్ కార్జోలిక్ యాసిడ్ యాసిడ్ బెంజాయిక్ యాసిడ్ అనేది కలుపుతారు ఇన్ని రకాల యాసిడ్లు కలిస్తే గాని మనకు మజా రావడం లేదు అందుచేత కూల్ డ్రింక్ తాగినప్పుడు గొంతులో కడుపులో మంట త్రేన్పులు కపాలంలో తలనరాల్లో విపరీతమైన బాధ ఎసిడిటీ వస్తుంటాయి మనం చనిపోయిన తర్వాత దహన సంస్కారం చేస్తే శవ పూర్తిగా కాలిపోతుంది ఎముకలు పూర్తిగా కాలిపోతాయి కానీ నోటిలోని పళ్లు మాత్రం కాలిపోవు శవాన్ని కాల్చడానికి బదులుగా భూమిలో పాతి పెడితే శరీరం మొత్తం మట్టిలో కలిసిపోతుంది ఇరవై సంవత్సరాల తర్వాత ఆ మట్టి భాగాన్ని తవ్వి తీస్తే పళ్లు మాత్రం చెక్కు చెదరకుండా ఉంటాయి ఇంత గట్టిగా మన పళ్లు తయారు చేయబడ్డాయి ఏ పళ్ళనైతే అగ్ని కాల్చలేకపోయిందో ఏ పళ్లనైతే మట్టి తనలో కరిగించుకోలేకపోయిందో అవే పళ్లను ఇరవై రోజుల పాటు ఏదైనా ఒక కూల్ డ్రింక్ లో ఉంచి పరిశీలి అవి పూర్తిగా కరిగిపోతున్నాయి ఆ పళ్ళు రంగు మారి నొక్కితే పిండిగా అయిపోతున్నాయి ఒక కూల్ డ్రింక్ లో ఒక పన్ను వేసి ఎనిమిదవ రోజు చూసేసరికి ఆ పన్ను పూర్తిగా కరిగిపోయి మాయమైంది ఇది స్వయంగా పరిశీలించిన విషయం మనం పుట్టిన దగ్గర నుంచి చనిపోయేలోపు యాభై టన్నుల ఆహారాన్నైనా ఈ పళ్ళతో నములుతాం అన్ని టన్నుల ఆహారాన్ని నమిలిన అరగని పళ్ళు మాత్రం ఒక కూల్ డ్రింక్ నెల తిరగకుండా కరిగించేస్తున్నదంటే అవి తాగే డ్రింకులా లేక విష పదార్థాల విష కాకపోతే ఎక్కువగా నీటి శాతం ఉండబట్టి మెల్లగా చంపే పని చేస్తాయి అలాంటి గట్టి పళ్లనే నాశనం చేసే డ్రింక్స్ కి మన లోపలి పేగులు నరాలు కణాలు ఒక లెక్క ఏమిటి ఈ భూమిపై నివసించే ప్రతి ప్రాణితో పాటు మనం కూడా ప్రాణవాయువును లోపలకు పీల్చుకుని కార్బన్ డై ఆక్సైడ్ ను విడిచిపెడుతూ ఉంటాం ఈ కార్బన్ డై ఆక్సైడ్ అనే విషవాయువును కూల్ డ్రింక్స్ ను ఎక్కువ కాలం పాటు నిల్వ ఉంచడం కోసం కలుపుతారు అందుచేతనే మనం ఏ రకమైన కూల్ డ్రింక్ తాగినా తాగిన వెంటనే నోటిలో నుంచి ముక్కులో నుంచి ఆ చెడ్డ వాయువు బయటకు వస్తుంది ఒక కాలేజీలో ఇద్దరు కుర్రాళ్లు పోటీ పెట్టుకుని ఒకరు ఎనిమిది మరొకరు తొమ్మిది కూల్ డ్రింక్స్ ను అతి కష్టంగా తాగారు డాక్టర్ వచ్చే లోపే ఇద్దరు చనిపోయారు శవ పరీక్షలో చూస్తే వారిద్దరి శరీరంలో కార్బన్ డై ఆక్సైడ్ అనే విషవాయువు ఎక్కువైపోయి మరణించారని తెలిసింది ఈ సంఘటన ముంబైలో జరిగింది కూల్ డ్రింక్స్ లో విషపూరిత రసాయనాలైన ఆక్సెనిక్ కాడ్మియం జింక్ సోడియం గ్లూటమేట్ పొటాషియం సార్బేట్ మిథాయిల్ బెంజిన్ బ్రొమినేటెడ్ వెజిటబుల్ ఆయిల్ కలుపుతున్నట్లు వెల్లడైంది ఇన్ని విషయాలు కలిసినవి కాబట్టి ఆరు సంవత్సరాలలోపు పిల్లలు తాగరాదని సీసాలపై హెచ్చరిక రాసుంటుంది మన దేశంలో ఇలా రాయడం లేదు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్